అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు, పరమ కృపాశీలుడు, జరణ మరణాలకు అతీతుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరా, సోదరిమణులారా, హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలాను వారికి ఫారూఖ్ అనే బిరుదు ఏ విధంగా వచ్చిందో ఈరోజు మనము ఆ సంఘటన ద్వారా తెలుసుకుందాము. మనం ఎప్పుడు తరచుగా వింటూ ఉంటాము హజరత్ ఉమర్ ఫారూఖ్ రజీ అల్లాహు తాలాను వారు అని. అంటే రెండవ ఖలీఫా అయినటువంటి ఉమర్ రజీ అల్లాహు తాలా వారికి బిరుదుగా ఫారూఖ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఆయనకి వచ్చింది అనేది ఈ సంఘటన యొక్క చివరిలో మనకి తెలుస్తుంది. ఇంతవరకు ముస్లింలు ఎవరి కంటబడకుండా రహస్యంగా నమాజు చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలాను వారు ఇస్లాం స్వీకరించిన తరువాత ప్రియ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మనం సత్యధర్మాన్ని ఆశ్రయించాం, ఇలా దాక్కొని రహస్యంగా నమాజ్ చేయడం ఎందుకు, కాబా గృహానికి వెళ్ళి బహిరంగంగా ఎందుకు నమాజ్ చేయకూడదు అని అన్నారు. ముస్లింలందరూ కాబాకు బయలుదేరారు. అందరికంటే ముందు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడుస్తున్నారు. ఆయనకు కుడివైపు హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలాను వారు, ఎడంవైపు హజరత్ హంజా రజీ అల్లాహు తాలాను వారు నడుస్తున్నారు. వీరూరి చేతుల్లో కరవాలాలున్నాయి. కాబా గృహానికి చేరుకోగానే హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలాను వారు తాను ముస్లిం అయ్యానని ఖురేష్ నాయకుల ముందు ప్రకటించారు. ఆ తరువాత, మేమిక్కడ నమాజ్ చేయడానికి వచ్చాం. ఎవరైతే తమ సంతానాన్ని అనాథలుగా, తమ భార్యల్ని వితంతులుగా చేయదలిచారో వారు మమ్మల్ని అడ్డుకోవచ్చు అని బిగ్గరగా అన్నారు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్నటువంటి బహుదేవారాధకులు పాము కాటేసినట్లయింది. మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఉండిపోయారు. ముస్లింలు ప్రశాంతంగా నమాజ్ చేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. ఈ సంఘటన వల్ల ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంతోషించి హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలా వారికి ఫారూఖ్ అనే బిరుదునిచ్చారు. అంటే సత్య సత్యాలను ధర్మధర్మాలను వేరుపరిచేవారని అర్థము. చూశారా, హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలా వారు ధైర్య శౌర్యులు కలవారో, అల్లాహ్ ఆయన పట్ట ప్రసన్నుడయ్యాడు. సోదరులారా, ఇది మనకి తెలిసినటువంటి సంఘటన. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఇస్లామీయ ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని, సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ప్రియప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగు జాడల్లో మన జీవితాలను నడుచుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖీరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.